हाय फ्रेंड्स, ईरोज मनमु केवलम टू इंग्रेडिएंट्स तो हैंड वॉश बॉडी वॉश एला तैयार चेसुकोवालो चूद्दाम। सो केवलम ఒక్క సోపు ఏదైనా సరే మీరు ఏ సోప్ వాడితే ఆ సోపు, డవ్ వాడితే డవ్, సో పియర్స్ అయితే పియర్స్, డెటాల్. సో నేను ఇక్కడ ఈ వీడియోలో డెటాల్ సోప్ తీసుకుంటున్నాను, ఇంకొక 2 స్పూన్స్ ఆఫ్ గ్లిసరిన్, దట్స్ ఎనఫ్. సో దీంతో మనకి బాడీ వాష్ తయారు చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ తయారు చేసుకోవచ్చు, ఇంట్లోనే చాలా తక్కువ కాస్తున్నాయి. చూద్దాం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో. సో మొదట సో ఈ సోప్ నేను తీసుకున్నాను, తీసుకొని దీంతో గ్రేట్ చేస్తే సో ఇలా నాకు వచ్చింది. అలా సోప్ మనము తీసుకున్నాక 3 కప్స్ ఆఫ్ వాటర్ని నేను ఇందులో వేశాను. సో ఇలా ఫస్ట్ మనము బాయిల్ చేసుకోవాలి జస్ట్ ఫర్ 5 మినిట్స్. సో వాటర్ ఉడికేటప్పుడు నేను ఈ సోప్ మిక్చర్ని ఇందులో వేశాను. వేసి ఇంకొక 10 మినిట్స్, అంటే సోప్ అంతా కరిగిపోయే వరకు మనం ఇలా బాయిల్ చేయాలి. సో దానికి మనకు 10 మినిట్స్ అన్నా 10 to 15 మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది. ఈ మధ్యలో మీరు ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా మొత్తం సోప్ అంతా బాగా ఎంత నీట్గా కరిగిపోయిందో. సో ఒకసారి అంతా నీట్గా చెక్ చేసుకొని ఒక్కసారి సోప్ అంతా కరిగినాక మీరు స్టవ్ను ఆఫ్ చేసుకోండి. సో చూసారు కదా ఇప్పుడు ఇది చాలా నీళ్ళగా ఉంటుంది, కానీ మనం దీన్ని అలాగే 12 to 24 అవర్స్, అంటే అట్లీస్ట్ మీరు 1 డే మీరు దీన్ని అలాగే పెట్టినట్లయితే ఇది బాగా థిక్గా వస్తుందన్నమాట. అంటే ఎలా అంటే సేమ్ బాడీ వాష్ ఎలా థిక్నెస్ ఉంటుందో అలాగా స్మూత్ థిక్నెస్ కూడా వస్తుంది మనకి. సో మనం ఈ వీడియోలో మనం ఏం చెప్పాము, ఆల్రెడీ మనము హ్యాండ్ వాష్ కూడా తయారు చేసుకోవాలనుకున్నాం కదా. సో నేను ఇప్పుడు హ్యాండ్ వాష్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తాను. సో ఇదే బాడీ వాష్. ఇప్పుడు ఇది 24 అవర్స్ పెట్టేస్తే మనకి బాడీ వాష్ రెడీ. సో దీన్ని నేను ఇక్కడ ఒక కప్పులోకి తీసుకుంటున్నాను. ఎందుకు అంటే బాడీ వాష్ కోసం, హ్యాండ్ వాష్ కోసం. సో నేను ఇది హ్యాండ్ వాష్కి యూస్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ వాష్లో కేవలం 2 స్పూన్స్ ఆఫ్ గ్లిజరిన్ని మీరు మిక్స్ చేసినట్లయితే మనకి హ్యాండ్ వాష్ అనేది రెడీ అయిపోతుంది. సో అలాగే ఇప్పుడు మనం బాడీ వాష్ని కూడా తయారు చేసేసుకున్నాం. సో చూసారు కదా ఎంత సింపుల్. మనం ఇంట్లో ఉన్న నార్మల్ సోప్స్తో మనం బాడీ వాష్ని తయారు చేసుకోవచ్చు, అలాగే హ్యాండ్ వాష్ని కూడా తయారు చేసుకోవచ్చు. సో వన్స్ అది కూల్ డౌన్ అయిపోయినాక 24 అవర్స్ తర్వాత మనం ఇలాంటి లెఫ్ట్ ఓవర్ కంటైనర్స్ మన ఇంట్లో చాలానే ఉంటాయి. సో నేను ఈ బాటిల్ని నేను బాడీ వాష్ కోసం యూస్ చేస్తున్నాను. అలాగే లేదా ఇదన్నా యూస్ చేసుకోవచ్చు, మనకి ఇలాంటి కంటైనర్స్లో హ్యాండ్ వాష్ని స్టోర్ చేసుకోవచ్చు. చూసారుగా ఎంత సింపుల్. బాయ్ ఫ్రెండ్స్.